తానొక అజ్ఞాత వీరుడు, అగణిత ధీరుడు, స్వేచ్ఛ కోసం 18 ఏళ్ల వయసులోనే ప్రాణత్యాగం చేసిన విప్లవ వీరుడు తానే ఖుదీరామ్ బోస్. 1889 డిసెంబర్ 3 పశ్చిమ బెంగాల్ మిడ్నాపూర్ జిల్లా హబీబ్పూర్లో జన్మించిన బోస్ చిన్ననాటి నుండే తీవ్రమైన స్వాతంత్రకాంక్షతో రగిలిపోయేవాడు. మొదట్లో అక్రా అనే విప్లవ సంస్థలో చేరాడు. ఇతనికి తన టీచర్ సత్యేంద్రనాథ్ బోస్ యొక్క బోధనలు మరియు భగవద్గీత స్ఫూర్తిగా నిలిచాయి. ఇలా స్వాతంత్ర పోరాటంలో ఎన్నో విప్లవాలకు కారణమై ముజఫర్పూర్ బాంబు కేసులో మరణశిక్ష విధించబడి పెదవులపై చిరునవ్వు చెదరనేయకుండా భరతమాత ఒడిలో శాశ్వత నిద్రలోకి జారుకున్న మహనీయుడు. వారిని గుర్తు చేసుకుంటూ భారత్ జైహో ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. సంవత్సరాల క్రితం జన్మించినటువంటి ఒక మహావీరుడి సంఘటన మనం గుర్తు చేసుకుందాం. 1889 డిసెంబర్ 3 జన్మించినటువంటి ఖుదీరామ్ బోస్ తన చిన్ననాడే 6 సంవత్సరాల ప్రాయంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అక్క బావల యొక్క సాన్నిధ్యం లోపల విద్యను అభ్యసిస్తూ దేశ స్వాతంత్రం కోసం ఈ దేశానికి స్వాతంత్రం సంపాదించాలనే తపన చెందుతూ తన మనోవేదనతో విద్యకు దూరమైనప్పటికీ విప్లవకారులతో చేతులు కలిపి ఈ యొక్క దేశాన్ని పీడిస్తున్నటువంటి క్రూర మృగాల లాంటి ఆంగ్లేయులను తరిమి కొట్టడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఖుదీరామ్ బోసు మనం గుర్తుంచుకోవచ్చు. ఆయన ఈ యొక్క దేశంలో వందే మాత్రం అనే నినాదాన్ని సమాజంలో అందరికీ అర్థం చేయించడం కోసము, ప్రేరణ కలిగించడం కోసము, ఉత్తేజం నింపడం కోసం ఆ కరపత్రాలను ఒక సమావేశంలో పంచడం కోసం వస్తే అక్కడ పోలీసులు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే తప్పించుకొని పారిపోతాడు వందే మాతరం నినాదంతో. తర్వాత ఒకరోజు సమావేశం లోపల ఈ యొక్క భారతీయులను ఆంగ్లేయ పోలీసులు విపరీతమైనటువంటి అణచివేతకు గురి చేసిన సందర్భంలో ఒక యువకుడు సుశీల్ కుమార్ ముందుకొచ్చి ఆ పోలీసును అడ్డుకుంటాడు, పోలీసుపై దాడి చేస్తాడు. అతనికి ఒక మెజిస్ట్రేట్ ముందర హాజరుపరిచి శిక్షను తీస్తారు. ఆ మెజిస్ట్రేట్ ఎవరో కాదు, కింగ్స్ పోర్ట్ అనేటువంటి ఒక క్రూరమైనటువంటి మెజిస్ట్రేట్. ఆయన చేసినటువంటి పనికి అందరూ కోపగించుకొని ఆయన ఏ విధంగా అయినా తుదముట్టించాలనేటువంటి ఆలోచనతో విప్లవకార నాయకులు ఆలోచన చేస్తున్న సమయంలో ఎవరు ఆ పని చేస్తారనే సమయంలో కూడా ఖుదీరామ్ బోస్ ముందుకొస్తాడు. నేను అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేస్తాను, ఖచ్చితంగా నేను ఈ దేశం కోసం, ఈ దేశ మాత సంఖ్యలను దూరం చేయడం కోసం ఎన్నిసార్లు అయినా మరణించి బతకడానికి నేను ముందుకొస్తానని చెప్పి ఆ యొక్క పని చేపడతాడు. తనతో పాటు ప్రఫుల్ల కుమార్ కూడా ఉంటారు, ఇద్దరు కలిసి ఆ యొక్క యోజనను చేసుకుంటారు. కానీ ఆ యొక్క ప్రయత్నంలో బాంబు దాడి లోపల ఎవరిని అయితే వధించాలనుకుంటారో ఆ యొక్క మెజిస్ట్రేట్ కింగ్స్ ఫోర్ట్ మాత్రం తప్పించుకుంటాడు. ఆయన భార్య, కూతురు, పని మనిషి, ఆ యొక్క అతిథి కెనడీ మాత్రం చనిపోతారు. ఈ విషయం తెలుసుకుని చాలా బాధపడతాడు, బాధ చెప్పబడతాడు. ఈ విషయం కనుగొన్నటువంటి కొందరు అతన్ని గమనించి ఆయన మాటల ద్వారా అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగిస్తారు. ఆయనకు మరణదండన విధిస్తారు మెజిస్ట్రేట్. అయినప్పటికీ భయపడడు, చాలా సంతోషంగా ఉంటాడు. ఏమిటి నీకు చివరి కోరిక ఏమైనా ఉందా అంటే, నా చివరి కోరిక నేను మళ్లీ మళ్లీ జన్మించడమే, తొందరగా నన్ను ఉరి తీయండి, తీస్తే నేను మళ్లీ బతక వెంటనే పుట్టాలి, నా భారత మాత సంఖ్యలను తొలగించాలనేటువంటి ఆనందంతో చేతిలో భగవద్గీతను ధరించి ఉరికంబ మెక్కి